మేడం. ఏంటి పబ్లిక్ లో మన కంపెనీ పేరు కంటే నీ పేరు ఎక్కువగా పాపులర్ అవుతుంది? నేను పాపులర్ అయితే ఆటోమేటిక్ గా మన కంపెనీ కూడా పాపులర్ అయినట్టే కదా మేడం. ఓహో, ఎప్పుడు ఎల్బో డ్రైవర్ లాగా కన్ఫ్యూజ్ గా ఉండేవాడు, సడన్ గా ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. బహుశా ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకోవడం వల్ల కావచ్చు. వాట్? అబ్బే ఏమీ లేదు మేడం. సోదాపి, విషయం ఏంటో చెప్పు. ఓ, ఆ విషయం మేడం, ఆ రోజు నేను బస్సు దిగెళ్తుంటే బస్సులో బాంబు పెట్టారని తెలిసింది. అప్పుడు నేను పరిగెత్తాను మేడం. నేను అడిగింది నీ బస్ ఫీట్ గురించి కాదు, ఆఫీస్ వర్క్ గురించి. టాక్స్ ఫైలింగ్, సాలరీ వెరిఫికేషన్ అయిందా? నిన్నే కంప్లీట్ చేశాను మేడం. ఆడిట్ రిపోర్ట్ పెండింగ్ పెట్టుంటాడు. లేదు మేడం, ఆడిట్ రిపోర్ట్ రెడీ. ఇదిగోండి ఫైల్. ఈ మినిస్టర్ సంతకం పని ఎప్పటికవుతుందో? ఈ రోజు అయిపోతుంది మేడం. మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా తీసేసుకున్నాను. మీరు దాని గురించి ఏమి వరి అవ్వకండి. ఏంటి తిడదామంటే ఈరోజు ఎక్కడా దొరికేలా లేడు. ఇంతకీ నా పెన్ ఎక్కడుందో? మీ చేతిలోనే ఉంది మేడం. మేడం మీకు నవ్వడం కూడా తెలుసా? అంటే నాకు నవ్వడమే రాదనా నీ ఉద్దేశం? నేను కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు నవ్వుతుంటే చూడడం ఇదే ఫస్ట్ టైం. మీరు నవ్వుతుంటే చాలా బాగుంటారు మేడం. సరే సర్లే. ఓ గాడ్, పొద్దున్న మొదలెట్టాడు ఇడియట్. షిట్, నువ్వు వెళ్ళు. ఇడియట్, ఎన్నిసార్లు తిట్టినా సిగ్గులేదు. ఇన్ని రోజులు కనీసం పెళ్ళం బతికుందో చచ్చిందో కూడా పట్టించుకోలేదు. వీడొక మొగుడు. చెయ్, 6 నెలల పాపతో నడి రోడ్డు మీద నన్ను వదిలేసి 5 సంవత్సరాల తర్వాత ఫోన్ చేస్తున్నాడు. జరిగిందంతా మర్చిపోయి క్షమించేయాలంట. నో వే, నేను గాని నా కూతురు గాని లైఫ్ లో వాడి మొహం చూసే ప్రసక్తే లేదు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు. మీరు చేస్తుంది తప్పు మేడం. ఫైల్ చూడటం తప్ప? నేను మాట్లాడేది ఫైల్ గురించి కాదు మేడం, మీ హస్బెండ్ ప్రకాష్ గారి గురించి. స్టాప్ ఇట్! నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు? సారీ మేడం, మీరిచ్చే జీతం ఎంత ముఖ్యమో మీ సంతోషం కూడా మాకు అంతే ముఖ్యం. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? నాకంతా తెలుసు మేడం. ఓ, అంతా తెలుసు అన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? అన్నీ మర్చిపోయి ఆయన గారికి రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ చెప్పమంటావా? పశ్చాత్తాపడుతున్నాడు కదా మేడం, ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. పశ్చాత్తాపమా? ఇట్స్ టూ లేట్. వాడికి శిక్ష పడాల్సిందే. శిక్ష అనుభవిస్తుంది ఆయన కాదు మేడం, మీరు మీ కూతురు. అవును మేడం, పేరెంట్స్ ఇలా పంతాలకు పట్టింపులకు పోతే పిల్లలకు మిగిలేది ఒంటరితనమే. ఎందుకయ్యా, తప్పులన్నీ మీ మగవాళ్లే చేసి శిక్ష మాత్రం మా ఆడవాళ్లకు వేస్తారు. నీకు తెలుసా, తన ప్రేమ నమ్మి కోట్ల ఆస్తిని కన్నవాళ్ళని కాదని ఆయనతో వచ్చేసాను. షేర్స్, రియల్ ఎస్టేట్స్ అంటూ ఆస్తి మొత్తం తగలేసి అప్పుల వాళ్ళకు భయపడి ఒకరోజు తను చెప్పా పట్టకుండా వెళ్ళిపోయాడు. 6 నెలల పాపతో రోడ్డున పడ్డాను. నా కూతుర్ని పెంచుకోవడం కోసం తనకి తల్లి ప్రేమను కూడా పంచకుండా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. నరకం అనుభవించాను తెలుసా. మగాళ్ళ డ్రెస్ వేసుకుని అందరి మీద అరుస్తూ గయ్యాల్లా ఉండటం నాకు మాత్రం సరదానా? కాదు, అందరి ఆడవాళ్ళలాగా నాకు కూడా నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని ఉంటుంది. కానీ ఏం చేయను, నేను బ్రతుకున్నానంటే కేవలం నా పాప కోసం. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా అతని అవసరం మాకు లేదు. ఉంది మేడం, మీ పాప భవిష్యత్తు కోసం, తన సొసైటీలో తలెత్తుకుని తిరగడం కోసం, రేపు మిమ్మల్ని ఎవరో తప్పుపట్టకుండా ఉండడం కోసం మీ ఇద్దరు ఒకటవ్వాలి మేడం. నేను ఆడదాన్నని గుర్తు చేస్తున్నావా? అమ్మా అని మర్చిపోద్దంటున్నాను మేడం.
మీ పాప కోసం మీరు మారాలి మేడం ఒకప్పుడు మీ భర్తని మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మనసు మీది అదే మనసు ఒక్కసారి ఆలోచించండి దేన్ని తెగే వరకు లాక్కూడదు మేడం ఎన్నిసార్లు ఓడిపోయిన మనిషి నమ్ముతూనే ఉండాలి నమ్మకమే జీవితం మేడం ఒకసారి కాల్ చేసి మీ హస్బెండ్ తో మాట్లాడండి మేడం प्लीज मैडम మాట్లాడండి చేయండి మేడం అది నేను ఇంటికి వెళ్ళి ప్లీజ్ ఇప్పుడే మాట్లాడండి మేడం ఇప్పుడు అంటే నా ముందని కాదు నేను బయటికి వెళ్తాను ఎంతైనా మీ పర్సనల్ మ్యాటర్ కదా మేడం నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు లక్కీ థాంక్యూ हेलो।